ఫ్రెండ్స్ ఐ మీన్ హూస్టన్ యూ కెన్ సీ దట్ నో మేకింగ్ సమ్ క్వారంటైన్ సూప్ నా వైఫ్ బాగలేదు అందుకే నిన్నే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం లుగోడ్ డాక్టర్ గారి దగ్గరికి థ్యాంక్ గాడ్ కరోనా వైరస్ కాదు థ్యాంక్ గాడ్ ఇన్ఫ్లుయెన్జా అని పెద్ద అది కూడా మీకు తెలుసు

నేర్చుకున్నాను ఆ తర్వాత అమెరికా వచ్చి థర్టీ ఇయర్స్ అయింది వన్ టు వన్ వాల్సిన పని పట్టలేదు రాదు అయితే తెంగాడ్ ఈ క్వారంటైన్ వచ్చిన తర్వాత అనేక మంది అనేక పనులు నేర్చుకోవడానికి బాగుంటున్నారు టుడే అయితే నిన్న మాత్రం సజ్జన్ చెప్తాను నేను సూప్ చేసింది మా నా వైఫ్ చూసి నచ్చల చూస్తేనే తినడానికి బాగలేదు అన్నది అందుకని ఈరోజు కొచింగ్ ఆ ఎగ్స్ పెట్టే ఎగ్స్ వేసాను గుడ్లు అది మంచి మిక్స్ అయినట్టుంది ఈరోజు నేను మళ్ళీ వెజిటబుల్ సూప్ చేస్తున్నాను చాలా ఈజీ ఇదిగో హెల్తీ ఓన్లీ వాటర్ వేసాను పాటు ఫోర్ ఫోర్ బౌల్స్ వాటర్ వేసాను ఇది ఫిఫ్త్ బౌల్ సింపుల్గానా హెల్తీ ఆయిల్ అవసరం లేదు ఆయిల్ నాట్ హెల్తీ మీ అందరికీ తెలిసిన విషయమే బయట ఉంటే ఇదిగో ఐదు పది కేజీలు ఇప్పుడు నేను తగ్గాలి ఎప్పుడు గత ముప్పై సంవత్సరాల నుంచి ఐదు కేజీలు పది కేజీలు పెరుగుతుంటాను ఐదు కేజీలు పది కేజీలు తగ్గుతుంటాను తిరిగేటప్పుడు ప్రేమతో అందరు పెట్టిన భోజనాలు లేకపోతే హోటల్స్లో ఆయిలీ ఫుడ్ మనం తిన్నప్పుడు ఇప్పుడు కూడా క్వారంటైన్లో ఇప్పుడు పిజ్జా ఒకటి చైనీస్ ఫుడ్ ఇవన్నీ ఓబర్ ఈడ్స్లో రకరకాల ఫుడ్స్ వస్తుంటాయి ఫ్రైడ్ ఫుడ్లు నాకు అవన్నీ ఇష్టం ఉండదు అందుకని నా వైఫ్ చేసిన సూప్ నాకు చాలా ఇష్టం ఆవిడ చేసినప్పుడు ఎప్పుడైనా నేర్చుకుంటే బాగుండు ఇప్పుడు ఏం చేశాను నేను ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసాను నేను ఎప్పుడు నేర్చుకోవాలి న్యాచురల్గా నేను చేయగలనా లేదా అని ఆయనతో నేనే చేశాను నాకు మాత్రం ఎంత నచ్చి ఈ మూడు రోజులు తిన్న సూపు ఎప్పుడు న్యాచురల్గా అంత తినలా మూడు కప్పులు తిన్నాను ఇలాంటివి ఒకే ఒకసారి సో ఇప్పుడు ఇది ఆనియన్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్ గ్రీన్ చిల్లీ ఇప్పుడు టొమాటోస్ వెరీ హెల్తీ మన అందరికీ తెలుసు టొమాటోలు వేసాను ఆ తర్వాత బంచ్ ఆఫ్ చాలా జింజర్ ఇందులో ఉంది లెటస్ ఉంది అలాగే బ్రింజాలు ఉంది దాన్ని ఏమంటారు వంకాయ అంటారు ఆ తర్వాత కాబేజ్ లీవ్స్ ఉన్నాయి అన్ అన్నీ హెల్తీయే వన్ హండ్రెడ్ పర్సెంట్ హెల్తీ మనకు తెలిసిన విషయం ఇవన్నీ అవి నేను వేస్తున్నాను అంతే లెటస్ మోర్ వెజిటబుల్స్ వెరైటీస్ బహుశా ఎందుకంటే మేము ముగ్గురం కదా తిమోతి ఫ్యామిలీ స్కాయ్ వాల్ పిల్లలు ఇప్పుడు తిమోతి వీడియో చేస్తుంది పక్కింట్లోనే ఉంటారు హెల్పర్స్ ఫ్రెండ్స్ వస్తుంటారు ఆ తర్వాత బీన్స్ కూడా ప్రోటీన్ ఈరోజు నేను ఎక్స్ చేయట్లే నేను నైంటీ పర్సెంట్ వెజిటబుల్ అయిపోయాను వెజి వెజిటేరియన్ అయిపోయాను కొంచెం బీన్స్ కూడా వేస్తున్నాను ఎందుకంటే బీన్స్ మంచి ప్రోటీను సో సమ్ కార్బ్స్ ఉన్నా పర్వాలేదని నాకు నచ్చింది ఇది తన చేస్తే ఇంకా బాగుంటుంది సో మరి కొంచెం ఇంకొక కప్పు వాటర్ వేస్తే సరిపోతుందని అనుకుంటున్నాను అంతే మన వర్క్ మనం చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేయడానికి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సాల్ట్ మనందరికీ తెలుసు షుగర్ బ్యాడ్ అని ఈ సాల్ట్ కూడా ఎంత తక్కువ వేస్తే అంత మంచిది అంటారు అందరూ నేను లాస్ట్ ఇయర్ నార్వేలో ఉన్నప్పుడు అక్కడ ట్రైనర్ అసలు సాల్ట్ ఉప్పు పూర్తిగా మానేమన్నాడు ఆయన ట్రై చేశాను ఆ ఉప్పు మానేస్తే ఇంకా నోట్లో వెళ్ళడం కష్టం బట్ లిమిటెడ్ లిమిటెడ్ ఉప్పు వేసుకుంటే సరిపోద్ది తర్వాత మా నాకు మనం సౌత్ ఇండియన్ కదా ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ మనం ఎక్కువ చిల్లి వాడుతుంటాం నేను చిల్లి వాడు గ్రీన్ చిల్లీ వేసినప్పటికీ ఈ చిల్లీ వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది నా వైఫ్ ఫ్రమ్ ఒరిస్సా కదా ఆవిడకి కొంచెం చిల్లీ తక్కువ ఉంటుంది అందుకని కొంచెం తక్కువ వేసాను ఇప్పుడు దాని ఎంత అదే స్టవ్లో చక్కగా రెడీ అయిపోతుందనమాట చాలామంది అంతే ఎంత సింపుల్ కట్ చేయడానికి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వాటర్ వేసి ఉల్లిపాయలు వేసి మిరపకాయలు వేసి వెజిటబుల్స్ వేసి బీన్స్ ఇందులో అన్హెల్తీ ఎందు ఉంది ఏమీ లేదు ఆయిల్ లేదు ఫ్రై చేయట్లేదు ఇలా నేను తింటే టూ త్రీ మంత్స్ రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ చేస్తే ఈ ఫైవ్ కిలోస్ పోతుంటుంది మనం ఎవరికైనా రాకెట్ సైన్స్ కాదు ఎక్కువ తినే నేను రైస్ మానేసాను ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అనవచ్చు రైస్ తినడం మానేశాను టొటీఆర్ రొట్టీస్ ద నాన్ బ్రెడ్ వైట్ బ్రెడ్ బ్రెడ్లు మానేశాను నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఏదో వీక్లీ ఒక్క చపాతీ లాడే తప్ప అది కూడా పూర్తి మానేస్తున్నాను నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ మానేశాను వెజిటబుల్సు కాయగూరలు ఫ్రూట్స్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంకా గ్రీన్ ఫ్రూట్స్ అయితే మరీ మంచిదని నాకు ట్రైనర్స్ ఎక్కువ చెప్తుంటారు ఆ తర్వాత నేను మానలేని ఒకటంటే ఇదే ఈ టీ ఒకటే సో నవ్ ఐ థింక్ మనం మాట్లాడుతుంటే సూప్ రెడీ అయిపోయింది లుకింగ్ గుడ్ యాక్చువల్లీ ఐ డోంట్ ఈవెన్ సీ ద టైమ్ హౌ మచ్ టైమ్

మీ అందరికీ నాకంటే చక్కగా వంట వందడం వచ్చు పని చేయడం వచ్చు అంటే నాకు ఎక్సైట్గా ఉంది ఏంటంటే ఎప్పుడు రాని పనులు కూడా నేర్చుకోవడానికి ఇది మంచి అవకాశం ఎప్పుడు ప్రేయర్ చేయని వాళ్ళకి ఇప్పుడు ప్రేయర్ చేయడం ఎప్పుడు వాక్యం చదివిన వారికి ఇది మంచి వాక్యం చదివే అవకాశం ఎప్పుడు ఫ్యామిలీతో ఎక్కువ గడపని వారు పిల్లలతో ఎక్కువ గడపకుంటారు తల్లిదండ్రులతో ఇప్పుడు మంచి అవకాశం It is a very, very quality time to learn a lot of things. So, friends, it is actually looking really good. I know you can taste it from there. See, all vegetables. వెరీ గుడ్ డన్ కొంచెం ఉప్పు తక్కువ నాకైతే నేను సరిపెట్టేసుకుంటాను కానీ నా వైఫ్ కొంచెం ఉప్పు ఎక్కువ కావాలి కనుక నా సన్నికి మరి కొంచెం సరిపోయింది ఇప్పుడు పని అయిపోయింది మీతో మాట్లాడడానికి మంచి అవకాశం దొరికింది అదే టైంలో ఇక్కడ సూప్ చేయడానికి అవకాశం దొరికింది అన్నిటికంటే ముఖ్యం హెల్త్ ఈజ్ వెల్త్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గుర్తుంచుకోండి ప్రేయర్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్ అన్ని టైముల్లో కూడా అన్ని సమయాల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో శ్రమల్లో బాధల్లో ఎప్పుడు మనం ఒకటి మర్చిపోకూడదు సీట్ కేమ్ టు కిల్ అండ్ డిస్ట్రాయ్ గాడ్ కేమ్ టు సీ అండ్ సేవ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నవ్వు ఇట్ ఈస్ రియలీ గుడ్ And uh, see you. Mm. Very good, very good. My wife will like it. Now I can ask her if she likes to eat now some because when you are taking Tylenol medicine, you need good food, and this is very healthy soup. Chalmande the onion soup only onion only soup the all vegetables with beans very good thank you god bless you see you again